గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉన్నటువంటి ఒక మాట, ఆర్గనైజ్డ్ క్రైమ్స్, అంటే వ్యవస్థీకృత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి సైకోలు రెచ్చిపోయారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో దీని మీద విరుచుకుపడుతోంది. అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా దీని మీద ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇందులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానమైనది ఏంటి అంటే రాజకీయాల్లో నేరస్తులు ఉండకూడదు అనేటటువంటి అంశాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఈ మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ఏమవుతుంది అనేటటువంటి దానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా ఆయన ఉటంకించినటువంటి పరిస్థితి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు, వ్యవస్థను నిర్మించారు. ఎక్కడ కూడా టు డిటర్ క్రిమినల్స్ ఇంటూ పాలిటిక్స్, దేశం అంతా పనిచేసింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదు అని. కానీ దురదృష్టవశాత్తు 14లో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిలువరించాం. 19లో కుదరలేకపోయింది. 19-24 అప్పటి ప్రభుత్వం ఇట్స్ ఎన్ ఎపిటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా కంపేర్ చేశారు, క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు, వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు, రాజ్యాంగ విధానాలకు గౌరవం ఇవ్వరు, ఎవరైనా బలి చేయగలరు, తన మన పర భేదం లేదు వాళ్ళకి. సో చూసాం కదా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అసెంబ్లీలో, నేర చరిత్రలు రాజకీయాల్లో ఉంటే ఏమవుతుంది అనేటటువంటి దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. 2014లో నేరస్తులు అధికారం చేపట్టకుండా అడ్డుకోగలిగాం, కానీ 2019లో అలా కుదరలేదు. కానీ 2024 వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి ప్రస్తుతానికి అధికారాన్ని చేపట్టాం అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం కానీ చూసుకుంటే ఎస్పెషల్లీ 2019-24 మధ్య వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎస్పెషల్లీ నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు బట్టి మనం కొంత విశ్లేషణ చేద్దాం. 2019-2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి అరాచకాలు రాష్ట్రంలో పెట్టిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా చూశారు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, నోరెత్తితే అరెస్టులు ఏ విధంగా చేశారు, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే జనాలు ఏ విధంగా కట్టడి చేశారు, ఆయన ఒక గ్రామానికో లేకపోతే ఒక ప్రాంతానికో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా పరదాలు కట్టుకున్నారు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళేటటువంటి ప్రజలు ఏ విధంగా కట్టడి చేశారు, ఆయన వెళ్తూ ఉంటే చెట్లను ఏ విధంగా నరికారు, అంతేకాకుండా ఆయన వస్తూ ఉంటే స్కూల్స్ని ఏ విధంగా మూసివేశారు, సో ఆయన వస్తూ ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఏ విధంగా గృహ నిర్బంధాలు చేశారు అనేది అందరూ కూడా చూశారు. దీంతోపాటు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాని మీద ఆరోపణలు చేసిన లేకపోతే వ్యాఖ్యలు చేసిన, సో దీని మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టారు అందరూ కూడా చూశారు. నోరెత్తితే 307 కేసు, అంటే హత్యాయత్నం కేసులు పెట్టినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 2019-24 వరకు చూశారు. దీంతోపాటు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా పెట్టిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ పుంగనూరులో రామచంద్ర యాదవ్ అనేటటువంటి భారత చైతన్య విభజన పార్టీ అధినేత ఉన్నారు. సో ఆయన ఇంటి మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దాడులు చేసి ఆయన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపుగా చంపేసినటువంటి ప్రయత్నం, కానీ ఆయన దాంట్లో నుంచి బయటపడ్డారు. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు బయటికి వస్తే ఆయన అరెస్ట్ చేయడం, ఆయన్ని అదుపులోకి తీసుకోవడం, అంతేకాకుండా ఆయనకు సంబంధించి ఎస్పెషల్లీ నిర్బంధించడం, సో ఇవన్నీ కూడా చూసాం. వైజాగ్లో ఏం జరిగింది మనం చూసాం, అలాగే హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తున్నప్పుడు హైవేలో ఏం చేశారో చూసాం. సో ఇవన్నీ కూడా 2019-24 వరకు చాలా జరిగాయి. ఎస్పెషల్లీ అనంతబాబు వ్యవహారం, అక్కడ ఒక డ్రైవర్ని చంపి తీసుకెళ్ళి ఆయన డోర్ డెలివరీ చేశారనేటువంటి ఆరోపణ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత రకరకాలైనటువంటి అనేక రకాలైనటువంటి 2019-24 వరకు చాలా ఘటనలు జరిగాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పౌరులు సామాజిక
అంతేకాకుండా ప్రజాస్వామ్యం అలాగే రాజ్యాంగ స్వేచ్ఛని దాదాపుగా కూడా కోల్పోయారు అనేటటువంటి భ్రమ కలిగింది అనే అలాంటి పరిస్థితి ఏర్పడింది. సో అదే విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏమంటున్నారు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, నేరస్తులు రాజకీయాల్లో ఉంటే ఏమవుతుంది అనేది 2019 నుంచి 2024 వరకు మనం చూసామని చెప్పారు. ఎందుకంటే తల్లి అని చూడకుండా, చెల్లెని చూడకుండా ఎవరు అంటే అవతల వ్యక్తి ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా ఏ విధంగా సోషల్ సైకోల్ రిచ్ పేరో మనం చూసాం. ఎస్పెషల్లీ విజయమ్మ గారి మీద కావచ్చు, అంతేకాకుండా షర్మిల మీద కావచ్చు. సో వీళ్ళ మీద ఏ విధంగా పోస్టులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొస్తూ ఉన్నాడు. అంటే నేరస్తులు కానీ రాజకీయాల్లో ఉంటే వాళ్ళు రాజకీయాలను నేరాలకు వాడుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఖచ్చితంగా దీని మీద ఒక రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా ఉండేందుకు ఏ విధంగా కట్టడి చేయాలి, రాజకీయాల్లో రాకుండా ఉండేందుకు ఏమైనా అమెండ్మెంట్ చేయాలా, ఎందుకంటే ఇటీవల చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. నిన్న పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి కొంత మెరుగులు దిద్దినటువంటి పరిస్థితి, అంటే ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పోటీ చేసే విధంగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో అదేవిధంగా నేరస్తులు రాజకీయాల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద సరైనటువంటి కాన్సన్ట్రేషన్ జరగబోతోంది. ఇప్పటికే సనాతన ధర్మానికి సనాతన ధర్మ బోర్డు ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారో అదేవిధంగా దేశవ్యాప్తంగా నేరస్తులు, నేర చరితలు రాజకీయాల్లోకి రాకుండా ఒక క్లీన్ ఇమేజ్తో పాలిటిక్స్ ఉండాలి అనేటటువంటి ఒక కొత్త వాదాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది మనకు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ఎస్పెషల్లీ రాజకీయాల్లో నేరస్తులు ఉంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతాయని గడిచిన కొంతకాలంగా కూడా దేశంలో వినిపిస్తుంది. 2024 నుంచి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు చూసారనేది ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తానని చెప్తూ